హలో అండి, వెల్కమ్ టు అమృత విందు. ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. మనం ఏ పూజ చేసినా వ్రతం చేసినా ముందుగా గణపతి పూజతో స్టార్ట్ చేస్తాం. అంటే మనం గణపతికి అంత ప్రాధాన్యత ఇస్తాం. మన విఘ్నాలన్నీ తొలగించే విఘ్న నాయకుడికి విఘ్నేశ్వరుడికి వినాయక చవితి సందర్భముగా మనం నివేదించడానికి నవ నైవేద్యాలు ఈరోజు చేసి చూపించబోతున్నాను. ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ పైన క్లిక్ చేసి ఆల్ని యాక్టివేట్ చేసుకోండి. మనకు వినాయక చవితి అంటే మొదట గుర్తొచ్చేది కుడుములు ఉండ్రాళ్లే కదా. అందుకే మొదట ఈ కుడుములు ఉండ్రాళ్ళు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 కప్ వాటర్ పోయాలి. ఇందులో 1/4 కప్పు బెల్లం వేసి బెల్లం కరిగేంత వరకు కలపాలి. ఇప్పుడు ఈ కరిగించిన బెల్లం వాటర్ ని ఒక ప్యాన్ లోకి స్ట్రైనర్ తో వడగట్టి తీసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ 1 అవర్ ముందుగా నానబెట్టిన శనగపప్పు వేసి మూత పెట్టి 10 మినిట్స్ పాటు ఉడికించాలి. ఇప్పుడు చూద్దాం, మనకు ఇవి 70% వరకు ఉడకాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ తురిమిన పచ్చి కొబ్బరి, అలానే 1 టీ స్పూన్ యాలకుల పొడి, 1 టీ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కరిగేంత వరకు కలపాలి. ఇప్పుడు 1 కప్ బియ్యం పిండి వేసి ఉండలు లేకుండా లో ఫ్లేమ్లో కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 5 మినిట్స్ ఇలానే ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత దీన్ని పక్కకు తీసి పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడు చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని మనకు కావాల్సిన సైజులో ఉండ్రాలు చేసుకోవాలి. అలానే ఇదే పిండితో మనకు కావాల్సిన సైజులో కుడుములు కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని దీన్ని నెయ్యితో గ్రీస్ చేయాలి. ఇందులో మనం చేసిన కుడుములు ఒక్కొక్కటిగా పెట్టాలి. అలానే ఇంకో ప్లేట్ తీసుకొని దీన్ని కూడా నెయ్యితో గ్రీస్ చేయాలి. ఇందులో మనం చేసిన ఉండ్రాళ్ళు ఒక్కొక్కటిగా పెట్టాలి. వీటిని మనం ఇడ్లీ ఎలా ఉడికిస్తామో అలానే ఇడ్లీ పాత్రలో పెట్టి 15 మినిట్స్ పాటు ఉడికించాలి. ఇప్పుడు చూద్దాం, మనకు కుడుములు ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకుందాం. మన నెక్స్ట్ నైవేద్యం మిరియాల వడలు. ఇవి చేయడం అయితే చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మిరియాల వడలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికి 1 కప్ మినపప్పు తీసుకొని 4-5 గంటల ముందు కడిగి నానబెట్టాలి. ఇవి బాగా నానిన తర్వాత వాటర్ అంతా వంచేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ మిరియాలు, 5 వెల్లుల్లి రెబ్బలు, సరిపడా సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. మనకు వడలు సాఫ్ట్గా రావాలంటే పిండి కాస్త జారుడుగా చేసుకోవాలి. పిండి గట్టిగా ఉంటే మనకు వడలు కూడా గట్టిగా వస్తాయి. ఇప్పుడు ఇందులో చిటికెడు వంట సోడా వేసి బాగా కలిసేలా కలపాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని వడలు డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ పోయాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మన చెయ్యి మొత్తం తడి చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఇలా మిడిల్లో హోల్ చేసి ఆయిల్లో వేయాలి. ఇలా అన్నిటినీ చేసి ఆయిల్లో వేయాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేయాలి.
ఇవి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసేద్దాం. చూసారా, పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉండే మిరియాల వడలు రెడీ అయిపోయాయి. మన నెక్స్ట్ నైవేద్యం పూర్ణం కుడుములు. ఈ పూర్ణం కుడుములు పర్ఫెక్ట్గా అన్ని కొలతలతో ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి ముందుగా 1 కప్ శనగపప్పు తీసుకొని 4 గంటల ముందు బాగా కడిగి నానబెట్టాలి. ఇది నానిన తర్వాత వాటర్ అంతా వంచేసి ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోవాలి. ఇందులో 2 కప్స్ వాటర్ పోసి మూత పెట్టాలి. దీన్ని స్టవ్ పైన పెట్టి 4 విజిల్స్ రానివ్వాలి. విజిల్ చల్లారాక మూత ఓపెన్ చేయాలి. చూసారా, ఇవి బాగా ఉడికిపోయాయి. ఇందులోని వాటర్ అంతా వంచేసి ఇవి కాస్త చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులో 1/4 కప్పు బెల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో మనం గ్రైండ్ చేసిన పూర్ణం వేయాలి. దీన్ని లో ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు వేయించాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు దీన్ని తీసి పక్కనుంచాలి. ఇంకొక ప్యాన్ తీసుకొని 1 కప్ వాటర్ పోయాలి. ఇందులో 1 స్పూన్ నెయ్యి, చిటికెడు సాల్ట్ వేసి ఒకసారి కలపాలి. వాటర్ బాగా మరిగేటప్పుడు 1 కప్ బియ్యం పిండి వేసి లో ఫ్లేమ్లో ఉండలు లేకుండా పిండిని బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 5 మినిట్స్ పాటు ఇలానే ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత దీన్ని తీసి పక్క నుంచి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పిండిని తీసుకొని ఇలా కాస్త పలుచుగా చేసుకోవాలి. ఇందులో మనం ముందుగా రెడీ చేసిన పూర్ణం తీసుకొని దీన్ని రౌండ్గా చేసి ఇందులో పెట్టి పూర్ణం మొత్తం కవర్ అయ్యేలా పిండిని చుట్టాలి. ఇందులో మనకు ఎక్సెస్ పిండి ఏదైనా ఉంటే తీసేయాలి. ఇప్పుడు దీన్ని రౌండ్గా చేయాలి. ఇలా అన్నిటినీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని దీన్ని నెయ్యితో గ్రీస్ చేయాలి. ఇందులో మనం చేసిన పూర్ణం కుడుములు ఒక్కొక్కటిగా పెట్టాలి. వీటిని ఇడ్లీ పాత్రలో పెట్టి 15 మినిట్స్ పాటు ఉడికించాలి. ఇప్పుడు చూద్దాం, ఇవి బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకుందాం. మన నెక్స్ట్ నైవేద్యం రవ్వ కేసరి. ఇది చేయడం మీకు అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఈ వీడియోలో నేను అన్ని కొలతలతో పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 2 స్పూన్స్ నెయ్యి వేయాలి. ఇది కరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వేసి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఎండు ద్రాక్ష వేసి వేయించాలి. ఇవి బాగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని తీసేద్దాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 కప్ బొంబాయి రవ్వ వేసి లో ఫ్లేమ్లో కాస్త కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించాలి.
ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో 3 కప్స్ వాటర్ పోయాలి. 1 కప్ రవ్వకి 3 కప్స్ వాటర్ తీసుకోవాలి. ఇందులో చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ వేసి బాగా కలపాలి. మీ దగ్గర ఏ ఫుడ్ కలర్ ఉంటుందో అదే యూజ్ చేయొచ్చు. ఈ వాటర్ని బాగా మరిగించాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న బొంబాయి రవ్వ కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలపాలి. ఇది కాస్త దగ్గర అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో మనం కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ చక్కెర వేయాలి. మనం రవ్వ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో చక్కెర కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని చక్కెర కరిగేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసి బాగా కలపాలి. దీనికి మూత పెట్టి 2 మినిట్స్ పాటు ఉంచాలి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ యాలకల పొడి, మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి కలపాలి. మనకు రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. మన నెక్స్ట్ నైవేద్యం శనగల ప్రసాదం. మనం కాబూలి చనా అంటాం కదా, అవే ఇవి. ఇప్పుడు ఈ శనగల ప్రసాదం ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా దీనికి 1 కప్ శనగలు తీసుకొని 5 గంటల ముందు బాగా కడిగి నానబెట్టాలి. ఇవి నానిన తర్వాత ఇందులోని వాటర్ వంచేసి ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోవాలి. ఇందులో సరిపడా వాటర్ పోసి దీనికి మూత పెట్టి స్టవ్ పైన పెట్టాలి. దీన్ని 4 విజిల్స్ రానివ్వాలి. విజిల్ చల్లారాక మూత ఓపెన్ చేయాలి. ఇప్పుడు చూద్దాం. చూసారా, ఇవి బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోని వాటర్ అంతా వంచేసి పక్కనుంచాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మల కరివేపాకు వేసి ఆవాలు చిటపటమనేంత వరకు వేయించాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్ తురిమిన పచ్చి కొబ్బరి వేసి 2 మినిట్స్ పాటు వేయించాలి. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మరో 2 మినిట్స్ పాటు వేయించాలి. ఇప్పుడు మనం ఉడికించిన శనగలు వేసి సాల్ట్ బాగా పట్టేలా కలపాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టి 2 మినిట్స్ పాటు ఉంచాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపి చివరిగా కాస్త తరిగిన కొత్తిమీర చల్లి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. చూసారా, శనగల ప్రసాదం రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ నైవేద్యం నిమ్మకాయ పులిహోర, లెమన్ రైస్. ఈ లెమన్ రైస్ ని చాలా ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా దీనికి 1/2 కిలో రైస్ ఉడికించి ఆరబెట్టాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు,
త్రీ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసి ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, చిన్న ముక్క తరిగిన అల్లం, 5 పచ్చిమిర్చి చీలికలు, 4 రెమ్మల కరివేపాకు, 3 ఎండిమిరపకాయలు వేసి ఆవాలు చిటపటమనేంత వరకు వేయించాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, చిటికెడు ఇంగువ వేసి 1 నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 3 నిమ్మకాయలు గింజలు లేకుండా రసం తీసి ఇందులో పోయాలి. దీన్ని ఒకసారి బాగా కలిపి మనం ఉడికించిన రైస్ లో వేయాలి. దీనికి సరిపడా salt వేసి ఈ నిమ్మకాయ పులుసు అంతా కలిసేలా బాగా కలపాలి. ఇప్పుడు మనకు నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. నేను ఇంకొన్ని నైవేద్యాలు కూడా ప్రీవియస్ వీడియోలో చేస్తున్నాను. ఆ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. మన నెక్స్ట్ నైవేద్యం మోదక్. ఇది చాలా తక్కువ టైం లో ఈజీగా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మోదక్ ని పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా దీనికి ఒక పాన్ తీసుకొని ఇందులో 1/2 కప్ బెల్లం, 1 కప్ తురిమిన పచ్చి కొబ్బరి వేసి లో ఫ్లేమ్ లో బెల్లం కరిగేంత వరకు కలపాలి. ఇప్పుడు ఇందులో 2 యాలకులు పొడి చేసి వేయాలి. దీన్ని బాగా కలిపి పక్కన ఉంచాలి. ఇప్పుడు ఇంకో pan లో 1 కప్ వాటర్ పోసి ఇందులో చిటికెడు salt, 1 స్పూన్ నెయ్యి వేసి కలపాలి. ఈ వాటర్ బాగా మరిగేటప్పుడు 1 కప్ బియ్య పిండి వేసి లో ఫ్లేమ్ లో పిండి ఉండలు లేకుండా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 5 నిమిషం ఇలానే ఉంచాలి. 5 నిమిషం తర్వాత ఇది కాస్త చల్లారాక ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీన్ని మనం చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే తీసుకొని దీన్ని నెయ్యితో గ్రీస్ చేసి పక్కన ఉంచాలి. ఇప్పుడు మనం మోదక్ చేయడానికి మౌల్డ్ తీసుకోవాలి. ఇవి బయట మనకు షాపులో దొరుకుతాయి, జస్ట్ 10 రూపీస్ మాత్రమే. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి కాస్త నెయ్యి తీసుకొని వీటిని గ్రీస్ చేయాలి. ఇప్పుడు ఈ మౌల్డ్ ని క్లోజ్ చేయాలి. ఇప్పుడు మనం కలిపిన పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని మౌల్డ్ లో పెట్టి ఎడ్జెస్ లో ఇలా ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసిన కొబ్బరి బెల్లం కొద్దిగా తీసుకొని ఇలా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చేసుకొని ఇందులో స్టఫ్ చేయాలి. ఇప్పుడు కలిపిన పిండిని కొద్దిగా తీసుకొని దీన్ని క్లోజ్ చేయాలి.
ఇప్పుడు ఈ మోల్డ్ని ఓపెన్ చేసి ఇందులోని మోదక్ తీయాలి. చూసారా పర్ఫెక్ట్ షేప్లో ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనం నెయ్యితో గ్రీస్ చేసిన బేకింగ్ ట్రేలో పెట్టాలి. ఇలా అన్నిటినీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఇడ్లీ ఎలా ఉడికిస్తామో సేమ్ అలానే 15 మినిట్స్ పాటు ఉడికించాలి. వీటిని మనం ఇడ్లీ పాత్రలో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం, మనకు మోదక్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకుందాం. మన నెక్స్ట్ నైవేద్యం దద్దోజనం. నా ప్రీవియస్ వీడియోలో టెంపుల్ స్టైల్ దద్దోజనం ఎలా చేయాలో చూపించాను. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో షేర్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. ఇప్పుడు చాలా ఈజీగా దద్దోజనం ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా దీనికి 3 కప్స్ ఉడికించిన రైస్ తీసుకోవాలి. రైస్ వేడిగా ఉన్నప్పుడే ఒక మ్యాషర్తో కానీ లేదా గరిటెతో కానీ మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ కాచి చల్లార్చిన పాలు పోసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ పెరుగు, సరిపడా సాల్ట్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, చిన్న ముక్క తరిగిన అల్లం, 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసి ఆవాలు చిటపటమనేంత వరకు వేయించాలి. ఇప్పుడు దీన్ని మనం కలిపిన పెరుగన్నంలో వేయాలి. ఇందులో 1/2 కప్ తురిమిన క్యారెట్, అలానే 1/2 కప్పు దానిమ్మ గింజలు, కాస్త తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపాలి. చూసారా చాలా తక్కువ టైంలో ఈజీగా మనకు దద్దోజనం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. మన చివరి నైవేద్యం పాయసం. ఈ పాయసంని సన్నగా ఉంటాయి కదా సేమియా, వాటితో చేశాను. వీటిని పేనీలు కూడా అంటారు. ఇప్పుడు ఈ పాయసంని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికి మనకు కావాల్సినన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొని 5 గంటల ముందు కడిగి నానబెట్టాలి. ఇవి నానిన తర్వాత ఇందులోని వాటర్ అంతా వంచేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఇందులో 3 స్పూన్స్ నెయ్యి వేయాలి. ఇది కరిగిన తర్వాత ఇందులో మనం కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసి ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాలి. ఇవి బాగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని తీసేద్దాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 కప్ సేమియా వేసి 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించాలి. ఇప్పుడు ఇందులో 1/4 లీటర్ కాచిన పాలు పోసి సేమియా ఉడికేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి ఒకసారి కలపాలి. ఇప్పుడు 1 కప్ చక్కెర వేసి
लो फ्लेम लो चक्कर करिगी पायसम कास्त चिक्कबड़ेंत वरकु कलपाली। ఇప్పుడు దీని సర్వ్ చేసుకుందాం। చూసారా తక్కువ టైం లో ఈజీగా పాయసం రెడీ అయిపోయింది। చూసారా మనకు నవ నైవేద్యాలు రెడీ అయిపోయాయి। మరి ఈ వీడియోలన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి। మీరు ఈ రెసిపీస్ అన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో మాకు కామెంట్ చేయండి। అలానే మేము చేసే మరిన్ని రెసిపీస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మా అమృతవిందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ పైన క్లిక్ చేసి ఆల్ ని యాక్టివేట్ చేసుకోండి।